మన జీవితంలో శృంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధనిక పేద తేడా లేకుండా అందరూ ఆనందించదగిన ఒకే ఒక్క ఆట శృంగార క్రీడ. శృంగారం అనేది శరీరానికి సుఖాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. శృంగారం లేకుంటే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే. ఈ శృంగారం విషయంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక వారి సంసారాలు చాలా వరకు తెగిపోయే పరిస్థితి వస్తుంది. శృంగారం అనేది మానవుని జీవితంలో దివ్య ఔషధమే కాని భావప్రాప్తి కాదు. ఒక స్త్రీ రోజుకు ఎన్నిసార్లు శృంగారాన్ని ఆనందించవచ్చు అనే విషయాల గురించి ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. మహిళలతో పోలిస్తే పురుషులకు శృంగార కోరికలు చాలా ఎక్కువ. పురుషులు బయటపడినంత త్వరగా స్త్రీలు అసలు బయటపడరు. కాని ఈ మధ్య కాలంలో సర్వేలో తేలిందేంటంటే శృంగారాన్ని స్త్రీలు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఆడవారు శృంగారంలో ఎక్కువ ఆస్వాదించాలంటే ఒకేసారి ఆ పనిలోనికి వెళ్లకుండా నిదానంగా మంచి మూలాలతో ముగ్గులోకి దించి ఆప్యాయంగా పలకరిస్తూ వారి కోరికలు పెంచి శృంగారంలోకి దించాలి. అలా కాకుండా డైరెక్టుగా ఆ పనిలోనికి వెళ్ళినట్లయితే మీకు సుఖం కలుగుతుంది కాని ఆడవారికి భావప్రాప్తి కలుగదు. వారు మీకు అయిష్టంగా సహకరిస్తారు. అందువలనే స్త్రీలు అసంతృప్తికి లోనవుతారు. శృంగారం పట్ల అంతగా ఆసక్తి చూపరు. కాబట్టి ఆడవారిని శృంగార రతిలో పాల్గొనే ముందు వారి యొక్క కోరికలకు తగినట్లుగా మీరు నడుచుకున్నట్లయితే మీ యొక్క భాగస్వామితో మీరు శృంగారాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. కనుక ఆడవారి ఇష్ట అయిష్టాలు తెలుసుకుని మీరు ఆనందంగా శృంగారాన్ని ఆస్వాదించి భావప్రాప్తి కలిగేలా మగవారు ఈ మెళకువలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా స్టార్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.